హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీ వన్ కిస్ నా టాప్ 8 మూవీస్ తెతే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్కి సంబంధించి చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది, ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 ట్రూ డిటెక్టివ్ నైట్ కంట్రీ, ఇది ఒక సూపర్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మొత్తం 4 సీజన్లుగా జియో సినిమాలు అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సిరీస్ లో మనకు అమెరికాలో ఒక ప్లేస్లో అయితే మర్డర్స్ జరగడం జరుగుతుంది. ఆ మర్డర్కి సంబంధించి ఇద్దరు అమ్మాయిసు మనకు డిటెక్టివ్గా అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు ఈ కేసుని ఏ విధంగా సాల్వ్ చేశారు అనేది మనకు ఈ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా థ్రిల్లింగ్గా, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే రేంజ్లో మనకు ఈ సిరీస్ అయితే ఉంటుంది. ఇలాంటి సిరీస్ని మీరు అస్సలంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి, ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 2 ఫిలిన్ లూస్, ఇది ఒక కొత్త లవ్ స్టోరీ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా కూల్గా మూవీ చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ అయితే ఈ మూవీ తెప్పిస్తుంది. ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక కొత్త లవ్ స్టోరీకి సంబంధించి ఒక మంచి కూల్ మూవీని, అలాగే ఒక డిఫరెంట్ మూవీ చూడాలనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. మూవీ కాస్త స్లో ఉన్నప్పటికీ ఈ మూవీ చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ అయితే కలిగిస్తుంది. ఇలాంటి మూవీస్ని కూడా మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. లిస్ట్లో నెంబర్ 3 అమెరికన్ నైట్ మేయర్, ఇది ఒక సూపర్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మొత్తం 3 ఎపిసోడ్లుగా నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. క్రైమ్ స్టోరీస్, థ్రిల్లర్స్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ సిరీస్ పిచ్చ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ సిరీస్లో మనకు ఒక అమ్మాయి ఇంట్లో నుంచి మాయమైతే అవడం జరుగుతుంది. ఆ అమ్మాయికి సంబంధించి మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు ఈ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా థ్రిల్లింగ్ అయితే చూపెట్టడం జరిగింది. అలాగే ఈ అమ్మాయి మిస్సింగ్తో పోలీసులు ఏం చేశారు, అలాగే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరిగింది అనేది మీరు ఈ సిరీస్లో అసలు మిస్ కాకండి. అలాగే రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీస్కి సంబంధించి ఎవరైతే బాగా చూస్తారో అలాంటి వారికి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి, నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. లిస్ట్లో నెంబర్ 4 సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. ప్యూర్ లవ్ స్టోరీ పరంగా, అలాగే ఎమోషనల్ పరంగా, సాంగ్స్ పరంగా, అలాగే మ్యూజిక్ పరంగా చాలా హార్ట్ టచింగ్ అయితే ఉంటుంది. అలాగే చాలా మంది సైడ్ బి కోసం ఈగర్లీగా అయితే వెయిట్ చేయడం జరిగింది. ఈ సైడ్ ఏతో పోల్చుకుంటే సైడ్ బి అంత లేదని చెప్పుకోవచ్చు, కానీ ఈ మూవీలో ఉన్నటువంటి హార్ట్ టచింగ్ స్టోరీ, అలాగే మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఈ మూవీలో ఉన్నటువంటి స్టోరీ అయితే ఖచ్చితంగా కంటే తడైతే పెట్టిస్తుంది, అసలు మిస్ కాకండి. లిస్ట్లో నెంబర్ 5 ది క్రాస్, ఇది ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్లో ఉన్నటువంటి కామెడీ, ఎమోషనల్, అలాగే ఫుల్ టైంపాస్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఒక మంచి టైంపాస్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి ఈ సిరీస్ బాగా అయితే నచ్చుతుంది. ఈ సిరీస్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, ఒకసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 6 స్పార్క్ లైఫ్, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ 70% చాలా సూపర్గా అయితే ఉంటుంది, మిగతా 30% స్లోగా, ల్యాగ్ అయితే ఉంటుంది. ఈ 70% కోసం అయితే ఈ మూవీని మీకోసం రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే థ్రిల్ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ మూవీ బాగైతే నచ్చుతుంది. అలాగే సిటీలో జరిగే హత్యలకు సంబంధించి ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా థ్రిల్లింగ్ అయితే చూపెట్టడం జరిగింది. అలాగే లవ్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీ బాగైతే నచ్చుతుంది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, ఓసారి లుక్ అయితే వేసుకోండి. ఇష్టలో నెంబర్ 7 అదర్వా, ఈ మూవీలో ఒక అతనికి పోలీస్ కావాలనే ఒక కోరిక అయితే ఉంటుంది. ఆ కోరిక మనకు దగ్గరగా వచ్చి ఆ కోరిక తన జీవితంలో ఇక కాదు అనే టైంలో తను ఏం చేస్తాడు అనేది మీరు మూవీలో అయితే చూడండి. అలాగే ఒక క్రైమ్ థ్రిల్లర్, అలాగే ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీని అసలు మిస్ కావద్దండి, ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 8 ఫైట్ క్లబ్, ఈ మూవీలో ఒక కాలేజీ స్టూడెంట్కి ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలని ఒక గోల్ అయితే ఉంటుంది. ఆ గోల్కి సంబంధించి అతని యొక్క కోచ్ని అయితే హత్య చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అలాగే ఈ మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా, అలాగే ఫుల్ టైంపాస్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాలేజీ పాలిటిక్స్, అలాగే సిటీ పాలిటిక్స్ సంబంధించి, అలాగే ఒక మంచి రివెంజ్ డ్రామా మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో డిస్నీ ప్లస్, హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే మీరు కాస్టల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఈ మూవీస్ని ఫ్రీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్.